హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మదర్ అండ్ డాటర్ ఎలా ఉన్నారు మీరందరూ నాకు చెప్పండి అండ్ నేను ఈ వీడియోలో మీతోటి బేబీ ఫుడ్ గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అండ్ ఇదేంటంటే ఫ్రూట్ ప్యూరీస్ అండి బేబీస్కి మనం ఫ్రూట్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి సాలిడ్స్ స్టార్ట్ చేసిన వెంటనే ఎలా చేస్తాను అనేది మీతోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి దీనికోసం నేను ఏం చేశానంటే త్రీ బౌల్స్ తీసుకున్నాను అండ్ ఫ్రెష్ ఫ్రూట్సే తీసుకున్నానండి అండ్ ఫ్రెష్ అండ్ ఫీడ్ లాగా డైరెక్ట్గానే ఏమి బాయిల్ చేయట్లేదు పపాయ తీసుకున్నాను బనా తీసుకున్నాను అండ్ మ్యాంగో తీసుకున్నాను అండ్ ఫస్ట్ మనం ఏంటంటే నేనేమి ఇవేమి బాయిల్ చేయట్లేదండి స్లోగానే ఇంట్రడ్యూస్ చేయండి ఒకేసారి ప్రతిరోజు కాకుండా వీక్లో ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెట్టి వాళ్ళకి డైజెస్ట్ అవుతుందా లేదా అని చూసుకుని మనం స్టార్ట్ చేయాలన్నమాట వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లేదంటే వాళ్ళ పూప్ అనేది గ్రీన్ కలర్లో అలాగా అవుతుందనమాట తినడం అయితే తింటారు అండ్ నేనైతే ఏమీ బ్లెండర్స్ సేమ్ యూజ్ చేయనండి జస్ట్ చేతితోటే మ్యాష్ చేస్తాను నీట్గా హ్యాండ్ వాష్ చేసుకుని మ్యాష్ చేస్తాను ఫస్ట్ పపాయ తీసుకున్నాను ఇది మొత్తం చూపించలేదండి ఎందుకంటే మేము ఆల్రెడీ కట్ చేసుకున్న దాంట్లోనే ఒక పీస్ బేబీకి పెడతాం సో అలాగ చూడండి బాగా పండిందే తీసుకున్నాను నేను అది ఇలా అంటే చేతితోటి అలాగా మెత్తగా అయిపోతుంది అదే వన్ ఇయర్ దాటి అలా ఉంటే మీరు ఇలా చిన్న చిన్న ముక్కలుగా క్యూబ్స్ లాగా పెట్టేయచ్చు మా బేబీకి అయితే కొద్దిగా మ్యాష్ చేసే పెడతాను బాగా మెత్తగా అవసరం లేదు చేతితో అలా మ్యాష్ చేసి మనం పెట్టేయచ్చు అనమాట ఏదైనా అదే సీజన్లో దొరికే ఫ్రూట్స్ మీరు పెడితే చాలా మంచిదండి సీజన్ అయిపోయాక ఏ వచ్చే ఫ్రూట్స్ కంటే అదే సీజన్లో వచ్చేవి అండ్ డైరెక్ట్గా పెట్టడం మంచిది సో చూడండి అలా మ్యాష్ చేసేస్తే చక్కగా ప్యూరి అనేది రెడీ అయిపోతుంది అనమాట అండ్ ఒక్కొక్కసారి నేను చేత్తోనే పెడతాను ఒక్కసారి స్పూన్తో అవ్వదు అనమాట సో ఇది రెడీ అయిపోయింది కాబట్టి నేను బౌల్లో సర్వ్ చేసేసుకున్నాను ఇప్పుడు అంతేనండి స్పూన్ పెట్టి ఫీడ్ చే ఫీడ్ చేయడమే బేబీకి అండ్ నెక్స్ట్ నేను మ్యాంగో తీసుకున్నానండి ఇది చక్కగా వాష్ చేశాను వాటర్ తోటి వాష్ చేసి నేను ఈ పీల్ తీసేస్తాను అనమాట ఓ పక్కకి ఈ పీల్ తీసేసి పీలర్ తోటి ఈ పీలో అంతా తీసేసి ఇది కూడా మంచిగా పండిన కాయ నేను తీసుకున్నానండి కనిపిస్తుంది కదండి అలా మంచిగా పీల్ తీసేసుకొని బౌల్ తీసుకొని ఒక పీస్ కట్ చేసుకుంటా ఎందుకంటే బేబీ మొత్తము యూస్ చేయం కదండి అది మనం తినచ్చనమాట సో అవంతా వేస్ట్ అంతా నేను పక్కకు పెట్టేసుకొని ఈ బౌల్లో జస్ట్ సేమ్ అలాగే హ్యాండ్ వాష్ చేసుకున్న చేతితోటి కొద్దిగా అలా మ్యాష్ చేసేస్తాను అనమాట మ్యాష్ చేసేస్తే మనకి ప్యూరి అనేది మనకి మంచిగా రెడీ అయిపోతుందండి చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోతుంది మంచి స్వీట్ ఉంటుంది ఈ మ్యాంగో పెట్టడం వల్ల వాళ్ళకి మంచి డైజెషన్ అయ్యి వాళ్ళకి మోషన్ కూడా ఫ్రీగా అవుతుందండి మంచి ఫైబర్ ఉంటుంది కదా నెక్స్ట్ బనానా అండి బనానా మనం రెగ్యులర్గా పెట్టచ్చు వాళ్ళకి చాలా ఇష్టపడి కూడా తింటారు చాలామంది పిల్లలు జస్ట్ ఇది మనము తీ పీల్ తీసేసి తొక్క మొత్తం తీసేసి బౌల్లో పెట్టుకుని లైట్గా మ్యాష్ చేసుకుని సేమ్ అదే ప్రాసెస్ అండి అన్నిటికీ కూడా నేను ఇవైతే అవైలబుల్ ఉన్నాయి సో ఈ మూడు చూపించాను అన్నమాట సో అందరూ ట్రై చేయొచ్చండి ఇలాగా నాకు కమెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే ఏమైనా సాలిడ్స్ అప్పుడు ఇలాగ ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేస్తే ఏమైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి జస్ట్ స్పూన్స్ అలా పెట్టేసి సర్వ్ చేసుకోవడం అంతే అనమాట ఫ్రెష్ ఫ్రూట్స్ ఏదైతే ఫ్రెష్ అండ్ ఫీడ్ లాగా నేను ఈ వీడియో చూపించాను అనమాట డైరెక్ట్గా మనం చాలా త్వరగా పెట్టేయచ్చు పిల్లలకి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్